నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. రాజమండ్రిలో ఘనంగా అజ్జరపు లక్ష్మీ సుందరరావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. సమాజంలో ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని ప్రముఖుల పిలుపు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆధునిక పద్ధతుల్లో రాజమండ్రిలో శస్త్రచికిత్సలు. ప్రత్యక్ష ప్రసారంలో శస్త్రచికిత్సలను వీక్షించిన పలువురు వైద్యులు. రాజమండ్రి 17వ డివిజన్లో ఘనంగా వైసీపీ అవగాహన సదస్సు. నగరపాలక సంస్థలు వైసీపీ పతాకం రెపరెపలాడాలని పిలుపు. శస్త్రచికిత్సల అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని రాయల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసిరెడ్డి ప్రసాద్ అన్నారు. మల ద్వారా రుగ్మతలైన మొలలు, ఫ్రిషర్స్, పిస్టిల్లా లాంటి వాటికి ఆధునిక శస్త్రచికిత్సలను పరిచయం చేయడం కోసం కోలోఫ్రాక్టోనస్ 2020 పేరిట రాజమండ్రిలో ప్రారంభమైన అవగాహన సదస్సుకు మంచి స్పందన లభిస్తోందని ఆర్గనైజింగ్ సెక్రటరీ రాయల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసిరెడ్డి ప్రసాద్ అన్నారు. రాజమండ్రి రాయల్ హాస్పిటల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి శుక్రవారం ఉదయం నుంచి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు అంతా వచ్చి రాజమండ్రి లా హాస్పిటల్ హోటల్లో బస చేసి రాయల్ హాస్పిటల్లో నిర్వహించే శస్త్రచికిత్సలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ రాయల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసిరెడ్డి ప్రసాద్ స్వీయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం డాక్టర్ వాసిరెడ్డి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు సుమారు 30 సర్జరీలు విజయవంతంగా చేశామని వివరించారు. కోలో ప్రోక్టోకాన్ 2020 కాన్ఫరెన్స్లో భాగంగా నిన్న ఈరోజు వర్క్షాప్ రాయల్ హాస్పిటల్లో చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ నుంచి సుమారు 30 కేసులు లైవ్ డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఈ ఆపరేషన్స్ని లా హాస్పిటల్లో ఉన్న ఆహుతులు, అబౌట్ 300 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సర్జన్స్ అందరికీ కూడా ఇది చూపించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోక్టాలజీ అంటే పైల్స్, ఫిషర్స్, ఫిష్లా ఇట్లాంటి కేసెస్లో ఈ మధ్య రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్స్ లైక్ లేజర్ కానీ ఎండోస్కోపీ కానీ ఆ టెక్నిక్స్ తర్వాత నూతన టెక్నిక్స్ అన్నీ కూడా ఈ స్పెషాలిటీలో ఉన్న నిష్ణాతులైన సర్జన్స్ని వేరువేరు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఈ కాన్ఫరెన్స్లో మన లోకల్గా ఉండే సర్జన్స్కి ఏమైనా అనుమానాలు ఉంటే దాన్ని నివృత్తి చేయడానికి, వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడానికి ఉపయోగపడేటట్లుగా మనం ఇది నిర్వర్తించాం. ఈ కాన్ఫరెన్స్ని ఆహుతులంతా ఎంతో ఆనందిస్తూ చూస్తున్నారు. వాళ్ళు మనల్ని రాజమండ్రిలో ఇలాంటి మంచి కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నందుకు మనల్ని ఎంతో ప్రశంసిస్తున్నారు. రేపు ఈ జరిగిన దాంట్లో అవగాహనకి ఒక పరీక్ష ఉంటుంది. ఈ అవగాహనకి సంబంధించిన పరీక్షలో రేపు టెస్ట్ ఉంటుంది, ఒక 50 MCQs, తర్వాత ఇంటర్వ్యూ, వాటిలో ఉత్తీర్ణ అయిన వారికి ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతుంది. మొత్తం 300 మంది వరకు వచ్చారు. రాజమండ్రిలో అజ్జరపు లక్ష్మీ సుందరరావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. మదర్ తెరిసా మిలీనియం యూత్ నిర్వాహకులు, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో లాలా చెరువులో అజ్జరపు లక్ష్మీ సుందరరావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీ మార్గాన్ భరతరామ్ ప్రారంభించారు. క్రీడాకారులకు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాజమహేంద్రవరం నగరంలో ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియంను నిర్మించేందుకు 3 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఇందుకు సంబంధించి స్థలాలను గుర్తించేలా ముఖ్యమంత్రి పర్సనల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. రేపు భవిష్యత్తులో కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ని శంకుస్థాపనం కూడా అతి త్వరలో చేసి రాజమండ్రి ప్రజలకే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క స్పోర్ట్స్ని అంతా కూడా పూర్తిగా 100% ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ సందర్భంగా పంతం కొండలరావు మాట్లాడుతూ, గత 15 క్రీడలను ప్రోత్సహించేలా తన తండ్రి తల్లి పేరిట క్రికెట్ టోర్నమెంటును మాజీ కార్పొరేటర్ అజరపు వాసు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై స్పందించడంతో పాటు క్వారీ ఏరియా పరిధిలోని యువతను సక్రమైన మార్గంలో నడిపించేందుకు అజరపు వాసు కృషి చేస్తున్నారని అన్నారు.
తన ఆర్థిక స్థాయిని మించి యువత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అలాగే యువత మాదక ద్రవ్యాలకు లోనవుతున్న విషయాన్ని గుర్తించి వాటి బారిన పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఒక సెంటర్ను ఏర్పాటు చేసేందుకు వాసు ముందుకొచ్చారని అన్నారు. స్నేహానికి ప్రాణం ఇచ్చే వారిలో అర్ధరపు వాసు ఒకరిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నందపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు ప్రసాద్ లహర్నాథ్, బర్రె కొండబాబు, కప్పల వెలుగుకుమారి, వాక కృష్ణశ్రీ, వాకచల్ల కృష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు కానుబోయిన సాగర్, పెదరెడ్ల శ్రీనివాస్, బొచ్చారమణ, విజ్జన మధు, కాటం రజనీకాంత్, గారా చంటి, గూడాల జాన్సన్, కె జిగ్లేర్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ఉపాధ్యాయుని చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 189వ జయంతిని పురస్కరించుకుని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా సబ్ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ ప్రాంగణంలో ఈ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు ఎంఏఎఫ్ బెనర్జీ, పి సంతోష్, పి రామ్కుమార్, ఎస్ గణ్యం, పి భరణి, ఎం కోదండరామ్, ఏకే విశ్వనాథ్, కెఎస్ మూర్తి, జి శ్రీనివాసరావు, గుబ్బల రాంబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక జాంపేటలోని ఎస్సీ ఎస్టీ బాలికల హాస్టల్లో ఇన్స్పెటా ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో విద్యార్థినులకు పుస్తకాలు, సీలింగ్ ఫ్యాన్స్, ట్యూబ్ లైట్ పంచడం జరిగింది. దాదాపు 100 పేద విద్యార్థినులకు ఉపయోగకరమైన పుస్తకాలు అందించడం జరిగింది. మన భారతదేశ ఉపాధ్యాయుని అయినటువంటి మన సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినోత్సవం 189వ జన్మం. విశాఖపట్నం రాష్ట్రానికి కార్యనిర్వాహక రాజధానికి కావడం అభివృద్ధికి చిహ్నమేనని ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటి రామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటి రామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి సెంటిమెంట్ను తాము గౌరవిస్తామని, అయితే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన విశాఖపట్నంలో రాజధాని పడితే చాలా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రభుత్వ కమిటీలతో కాలయాపన చేయకుండా తక్షణం విశాఖపట్నం నుంచి పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్ నరసింహమూర్తి, ఆచంట హరి, ప్రవీణ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సమయంలో రాజధాని రైతులు ఉద్యమం చేయలేదండి. విజయవాడలో గంట కూడా ఉద్యమం చేయని వాళ్ళు ఇవాళ అమరావతిలో ఉద్యమం చెప్పి కల్పితమైన ఉద్యమాలు చూపిస్తూ ఉన్నారండి. మేము ఎప్పటికన్నా మేము కోరుకునేది 3 రాజధానులు అనే మాట కూడా చాలా తప్పండి. కర్నూలులో హైకోర్టు అన్నారు, అమరావతిలో అసెంబ్లీ అన్నారు, విశాఖలో రాజధాని అన్నారు. కానీ ప్రజలకి నాయకులు ఏం చెప్తున్నారంటే 3 రాజధానులు 3 రాజధానులు అన్న మాట ఎక్కువ పోతూ ఉందండి. అమరావతి ముద్దు 3 రాజధానులు వద్దనే డూప్లికేట్ నినాదం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదండి. యోగాతో అన్ని వ్యాధులు నయమవుతాయని యోగా నిర్వాహకులు సూర్యనారాయణ పేర్కొన్నారు. యోగా సాధకులందరినీ ఏకం చేసి ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఒక స్టూడియోను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు యోగా రత్న అవార్డు గ్రహీత ఎన్ సూర్యనారాయణ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 15 యోగాపై శిక్షణ ఇవ్వడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారన్నారు. సుమన్ ఆర్ట్ థియేటర్స్ తన కృషిని గుర్తించి ఇటీవల జరిగిన కార్యక్రమంలో యోగారత్న బిరుదును ప్రదానం చేసిందన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్, ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి కె రోషయ్య చేతుల మీదుగా తాను ఈ అవార్డును అందుకున్నానని వివరించారు. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి యోగా మంచి చికిత్స అందిస్తుందన్నారు. ఈ యోగ విద్యని చాలామంది విద్యార్థులకు రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో చాలా చేస్తున్నాను. ఆల్రెడీ ఒక 3 సెంటర్లు నేను రన్ చేస్తూ ఉన్నాను. ఇంకా సూర్య యోగా స్టూడియో అని చెప్పి
ఒక యోగా స్టూడియో కూడా ఏవిఎఫ్ఆర్ఓ రోడ్లో కానీ ఇంకెక్కడైనా ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. అదేంటంటే అడ్వాన్స్డ్ యోగా కూడా అక్కడ నేర్పించాలన్నది నా ఉద్దేశము. గోదావరి ఎలక్ట్రికల్ అసోసియేషన్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గోదావరి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన్యం నవీన్ పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు క్షత్రియ మోతీసింగ్, ఎడ్ల సూర్యచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 20 మంది అసోసియేషన్ ప్రతినిధులకు ఉత్తమ సేవా పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా అందించారు. మీరు చేసే ప్రతి పని వల్ల మీతో పాటు మన సంస్థ కూడా గుర్తింపు తెప్పించి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. రాజమహేంద్రవరం 17వ డివిజన్లో వైసీపీ కార్యకర్తల అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై రాజమండ్రి కార్పొరేషన్ పరిధి 17వ వార్డు నందు అవగాహన సదస్సును చీకురుమిల్లి చిన్న మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మింది మాధవి ప్రభుత్వ పథకాలు, డ్వాక్రా రుణమాఫీ, డ్వాక్రా లోన్లు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ పెళ్లి కానుక, శ్రీనిధి, అమ్మఒడి, కాపు నేస్తం మరియు వివిధ పథకాలు అమలు కొరకు స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాజమండ్రి మాజీ శాసనసభ్యుడు ఆకుల సత్యనారాయణ, పంతం కొండలరావు, డాక్టర్ అనసూరి పద్మలత తదితరులు ప్రసంగించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీ భరత్రామ్కు విజ్ఞప్తి చేశారు. సీనియారిటీ ప్రకారం మెప్మాలో రిసోర్స్ పర్సన్ ఆర్పీగా పనిచేస్తున్న వారిని విధుల్లో కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేయాలని ఎంపీ మార్గాని భరత్రామ్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆర్పీలు సిహెచ్ జ్యోతి, ఎండిఎఫ్ బేగం, వై విజయలక్ష్మి, ఏ సత్యవేణి, ఎస్ తిరుమల తదితర ఆర్ఎంపీలు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఎంపీ మార్గాని భరత్రామ్ను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందించారు. ఎర్రదండు నాయకుడు కరిమిండి విజయ్ కార్మికులతో కలిసి మారంపూడి హైవే మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలని ఎంపీ భరత్రామ్కు వినతి పత్రం సమర్పించారు. గతంలో చాలా మంది కార్మికులు ప్రమాదాలకు గురై మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్పందించాలని కోరారు. రాజమహేంద్రి మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ కళాశాలలో శనివారం సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాలకు చెందిన విద్యార్థినులు సంక్రాంతికి సంబంధించిన పలు వేషధారణలు వేసి అప్పుడే సంక్రాంతి వచ్చిందా అనే శోభను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి భోగిమంటను వెలిగించారు. విద్యార్థినులు కళాశాల వెలుపల సంక్రాంతి పండుగ వేళ
వివిధ రకాల ముగ్గులను వేశారు. డూడు బస్వన్న, హరిదాసు పగటి వేషగాళ్ల వేషధారణ వేసి ఆకట్టుకున్నారు. వివిధ రకాల పిండి వంటలు చేశారు. డాన్స్లు, కోలాటాలతో సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో నన్నయ విశ్వవిద్యాలయం బీసీ పి సురేష్ వర్మ, కళాశాల పాలక మండలి చైర్మన్ డాక్టర్ కర్రి రామారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ టి సత్యసౌందర్య, కళాశాల డైరెక్టర్ టి ఉమామహేశ్వరి, స్వరూప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజధాని అంశంలో ఏకపక్ష ధోరణిలో సమంజసం కాదని గూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా హడావిడిగా తీసుకుంటున్న నిర్ణయానికి భవిష్యత్తులో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని గూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటనపై నియమించిన బోస్టన్ కన్సల్ట్ గ్రూప్ ఊహించినట్లుగానే అసెంబ్లీలో ముఖ్యమంత్రి పేర్కొన్న విషయాలను నివేదికలో చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ను ఎప్పుడు ఒప్పందం చేసుకున్నారో ఎవరికీ తెలియదని వివరించారు. వీరి నివేదికలు ఏకపక్షంగా ఉంటున్నాయని, బోస్టన్ గ్రూప్కి ఏ ప్రాతిపదికన ఎప్పుడు నివేదిక బాధ్యతలు అప్పగించారో అర్థం కావడం లేదన్నారు. పరిపాలనా రాజధాని విశాఖలో పెడితే రాయలసీమ ప్రాంత ప్రజలు అంత దూరం నుంచి రావడం కష్టతరమని అన్నారు. కేవలం అది చాలా ఇప్పటికైనా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని, గవర్నమెంట్ బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాజమండ్రిలో ఘనంగా అజ్జరపు లక్ష్మీ సుందరరావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. సమాజంలో ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని ప్రముఖుల పిలుపు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆధునిక పద్ధతుల్లో రాజమండ్రిలో శస్త్రచికిత్సలు. ప్రత్యక్ష ప్రసారంలో శస్త్రచికిత్సలను వీక్షించిన పలువురు వైద్యులు. రాజమండ్రి 17వ డివిజన్లో ఘనంగా వైసీపీ అవగాహనా సదస్సు. నగరపాలక సంస్థలు వైసీపీ పతాకం రెపరెపలాడాలని పిలుపు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.